ఏం చేయాలి, ఎవరిని అడగాలి, ఎటు పోవాలి, ఏడుంచాలి, అబ్బా నాకైతే ఏం దోస్తలేదు, ఏం అర్థమైతలేదు, ఏం చేయాలనో ఏమో. రాధా, ఇక నువ్వు ఏదన్నా ఒకటి చేయాలి, నువ్వే నాకు దిక్కు, నువ్వే సాయం చేయాలి, ఎట్లనే చెయ్యి, నాకు ఈ పని చేసి పెట్టు. పరేషాన్ కాకపోతే పరాకత్తుగా ఉండాలనా? నీకున్న పరపతి ఎవ్వరికి లేదు రాధా, నువ్వు చెప్తే కాదనే వాళ్ళు ఎవ్వరు లేరు, ఈజీగా పని అయిపోతుంది, జర చేసి పెట్టు ఎట్లనే చేసి. నాకేం పరపతి ఉంది? అయినా అసలు నీకేం కావాలి? దావఖానలో ఒక్క బెడ్ రాధా, ఒక్కటే బెడ్ కావాలి, అంతకు మించి ఎక్కువ ఇచ్చిన కానీ నాకు అసలే వద్దు. ఏం లేదు రాధా, మా దోస్తు గానికి మస్తు జ్వరం వచ్చింది, దావఖానా దొలకపోవాలి. ఆయనకి చెప్పిన, అరే నువ్వేం ఫికర్ పడకరా, మా రాధా ఉంది, మస్తు సాయం చేస్తుంది అని చెప్పిన, చేస్తావు కదా. జ్వరం వచ్చిందా? ఎందుకైనా మంచిది, కరోనా టెస్ట్ పోతే కదా. ఆయనకి వైరస్ వచ్చింది, దావఖానకు పోవాలంటే అందులో బెడ్లు ఉండాలి కదా, ఒకవేళ లేకపోతే చెట్టు కిందనో ఏమో ఉండవలసి వస్తుందేమో. దావఖానలో ఏ తక్లీఫ్ లేదు, అన్ని సౌలతులు మంచిగా ఉన్నాయని దావఖానలో మంత్రి సారే అంటున్నాడు. మరి ఆరోగ్య శాఖ పెద్ద ఆఫీసర్ ఏమో దావఖానలో బెడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు అని అంటున్నాడు. ఈ ఇద్దరు ఇట్లా ఎవరు మరి? అంటే కరోనా డేంజర్ బగ్గా ఉంది, పైలంగా ఉండాలి అని చెప్పుకొచ్చిండు. తెలంగాణలో వైరస్ ఉందా? గట్లయితే సీఎం సార్ హాలియాలో పెద్ద మీటింగ్ పెట్టిండు, ప్రచారాలు చేస్తున్నారు, ఆడ లేదా వైరస్? వైరస్ అంతటా ఉంటది, ఆడ లేదు, ఈడ ఉంది అని ఏం లేదు. ఆడ సోషల్ డిస్టెన్సే లేదు, చాలా మందికి మాస్కులే లేవు, అంటే లీడర్ల మీటింగ్ పోతే కరోనా అంటదా? అరే సాగర్ లో ఓట్లు ఉన్నాయి కదా, లీడర్ల మీటింగ్లు పెడుతున్నారు, పబ్లిక్ పోతున్నారు. ఆ మీటింగ్లకు పోతారు, అలా ఎవరికి వైరస్ ఉన్నదో ఎవరికి లేదో తెలియదు, ఎవరికన్నా ఉంటే ఆడ ఉన్న వాళ్ళందరు కంటిస్తారు. అందుకే పరిస్థితి చాలా డేంజర్ గా ఉంది, వైరస్ చాలా స్పీడ్ గా అంటుకుంటుంది అని చెప్పుకొస్తున్నారు. కేటీఆర్ సార్ ఏమో వరంగల్ లో శంకు బండలు, ఓపెనింగ్లు, మీటింగ్లు పెడుతున్నాడు, ఇక పబ్లిక్ ఏమో వస్తున్నారు పోతున్నారు. అక్కడ మున్సిపల్ ఓట్లు ఉన్నాయి కాబట్టి సార్ పోతున్నాడు, కానీ పబ్లిక్ మాత్రం జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. ఇంత డేంజర్ ఉంటే సర్కార్ ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నది? గోళీలు ఉన్నాయా, బెడ్లు ఉన్నాయా అని చూస్తున్నదా ఏమన్నా? ఎవరి ప్రాణాలకి వాళ్ళదే బాధ్యత అని హెల్త్ డైరెక్టర్ సార్ అంటున్నాడు. అంటే గాలికి వదిలేసినట్టేనా, సర్కారే జిమ్మదారి తీసుకొని కరోనాను కట్టడి ఏదా? మందే మాస్కులు పెట్టుకోకుండా సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఎట్లా, జనమే జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. జాగ్రత్తలు తీసుకున్నా కేసులు ఏడికెళ్ళి ఎక్కువ వస్తున్నాయి, అలా టెస్ట్ లేని క్వారంటైన్ ఉంటున్నారా లేదా అని ఏమన్నా చూస్తున్నదా? సర్కార్ చేసేది సర్కార్ చేస్తుంది, నువ్వు చేసేది నువ్వు చేయి. ఎంత పైలంగా ఉన్నా దేశంలో ఒకటే నాడు 2 లక్షల కేసులు, మన దగ్గర 3,000 కేసులు, సెకండ్ వేవ్ మస్తు డేంజర్ ఉందట. అరే గాలి ద్వారా ఇట్లా అంటుతున్నదట, ఇక నీ ఆటోలో పబ్లిక్ ఎక్కుతారు, జర పైలంగా ఉండు. ఆటోలో పబ్లిక్ ఎక్కుతనే లేరు, నా ఆటోకి గిరాకే లేదు, ఇక బయటకేం తీస్తా? నిరుడు కంటే ఏడు కరోనా డేంజర్ బగ్గా ఉన్నదట, లాపర్వా చేస్తే ఇక అంతే సంగతి. కేసులు ఏమో దినం లక్షలలో వస్తున్నాయి, తెలంగాణలో మళ్ళా మున్సిపల్ ఎలక్షన్ లో వచ్చినాయి, ఏం ఎలక్షన్ లో ఏం కేసులో ఏం అర్థమైతలేదు నాకైతే. అమ్మో.